பெட்டரே சீன் கொஞ்சம் கல்லரே நச்சனா செக்கதே ஒப்பெல்லாம் கூச்சுவே ஆட்டு கல்லு தாகினாக சிந்துலை புல்லு செருக்கு முக்கா கொறுக்கினாக கலுப்பு போற ஒல்லு கண்டாரே பெட்டரே சீன் கொஞ்சம் கல்லரே நச்சனா செக்கதே ஒப்பெல்லாம் கூச்சுவே ஆட்டு கல்லு தாகினாக சிந்துலை புல்லு செருக்கு முக்கா கொறுக்கினாக கலுப்பு போற ஒல்லு மொக்கா அச்சிலாகா ஐடா மாமா ஜாம்பண்டு மாமா ஓசே அம்மா ஜெயமாலினி முதுலச்சி கும்பு போக சூப்பர் செச்சு வேசம் திம்மா திருகி பம்பரேகி ஆப்பிள் ஒகட்டி அடிகா ஒய்யா ரங்கா தொங்கி சூசி ஒண்டி பண்டி எக்கா பிளாக் கலர் டான் ஐயா பாம்பே சிட்டி எதிரே சௌர்யானே ஜூப்பு அது ரேச்சூடு ரூட்டு மாம் மெகா ஸ்டார் ஜூடு ஸ்டெப் லேசே சூப்பரே அண்ண மாட்ட பங்கரு மூட்ட எவர மாட்ட பெனட்டு பேட்ட கோரக்குண்ண பொம்பலாட்ட மஜா செய்யரா கண்டாரே பெஜாரே சீனு கொஞ்சம் கல்லரே நச்சனா செக்கதே ஒப்பெல்லாம் கூச்சுவே ஆட்டு கல்லு தாகினாக சிந்துலை புல்லு செருக்கு முக்கா கொறுக்கினாக கலுப்பு கோர ஒல்லு பவா அண்டே புஸ்தாடு கோவா அண்டே இஸ்தாடு நிம்ம தோட்டலோன நேக்கு போரிங் பைப்பு வேஸ்தாடு மோசம் చేస్తే ఓరుకోము ఒత్తి కత్తి కత్తి తెస్తాము மஜரே மஜரே சீனு கொஞ்சம் மஜரே நச்சினா திக்கதே ஓ மாமரோ தாட்டி கள்ளு தாகினாக்க சிந்துலே புல்லு செருக்கு முக்க கொறுக்கினாக கலுப்பு கோர ஒள்ளு கண்டாரே பெஜாரே சீனு கொஞ்சம் கல்லரே நச்சினா செக்கதே ஒப்பெல்லாம் கூச்சுவே தாட்டி கல்லு தாகினாக்க சிந்துலே புல்லு செருக்கு முக்க கொறுக்கினாக கலுப்பு கோர ஒள்ளு మనమే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చేసాం. ఈ దోమ మావ కనపట్లేదే. అవును కదా, ఈ దయ్యాల చక్రవర్తి రావడానికి టైం పట్టుద్ది. ఏం చేద్దాం? నీకు వర్షం అంటే నచ్చదా? నాకు నువ్వంటేనే ఇష్టం. ఇష్టం అంటే ఇష్టం అంటే నేను మొదటిసారి బస్టాండ్లో చూసినప్పటి నుంచే చాలా ఇష్టం అని చెప్తాను. ఆ రోజు నువ్వు పిక్ పాకెట్ చేసింది ఆ పర్సనే కాదు, నా మనసును కూడా. అవును మోహన్,
ఆ రోజు నువ్వు తన పర్స్ కొట్టేయకముందే నా మనసు నీ దగ్గర పారేసుకున్నావు. ఏంటి చూడగానే లవ్వా? అమ్మాయిలు మీరు మమ్మల్ని చూసిన వెంటనే అన్నయ్య అంటున్నప్పుడు మాకు చూసిన వెంటనే ప్రేమ రాకూడదా? ఈ లోకంలో ప్రేమ, పదవి, డబ్బు అనేవి ఇవేవి చూడగానే రావు, ప్రేమ మాత్రమే చూడగానే వస్తుంది. ఒక అబ్బాయికి ఒక అమ్మాయి నచ్చడానికి అతను ఒక అబ్బాయి, ఈమె ఒక అమ్మాయి. ఆ అబ్బాయికి మ్యారేజ్ అవ్వలేదు, ఈ అమ్మాయికి మ్యారేజ్ అవ్వలేదు, అంతే. నాకు తెలిసినంత వరకు దీనికంటే పెద్ద కారణం ఏది ఉండదు. నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను మోహన. అమ్మాయి ఇదిగో అబ్బాయి. ఎందుకంటే మా ఇంటాయన వచ్చే సమయం అయింది, వర్షం ఆగిపోయింది, ఇక బయలుదేరండి. ఏ మోహన, రియల్ చక్రవర్తి వచ్చే టైం అయింది, పద వెళ్దాం. ఇంకా నయ్యం వీళ్ళని బయటే నిలబెట్టాను, ఇంటి లోపలికి రానిస్తే ఇంకేమయ్యేదో. మనం ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టుగా భయం వేస్తాం, నీకేమనిపిస్తుంది? ఏ దయ్యాల చక్రవర్తి ఫోన్ చేస్తున్నా. హలో. హలో, నేను దయ్యాల చక్రవర్తిని మాట్లాడుతున్నా. మూడు పూటల తిండి కావాలా వద్దా? చెప్పండి స్వామి. మన దయ్యాలని సినిమాలు చూసి వచ్చేసాయి, పరోటాను మేకకాలు పాయ తింటున్నాయి. మీరు చెప్పిన అడ్రస్ కి ఒక గంట సేపట్లో వచ్చేస్తాం. ఓకే స్వామి, మేము మీకోసం వెయిట్ చేస్తున్నా. దిగులు పడకండి, నేను దెయ్యాల గ్యాంగ్ కలిసి ఒక షేర్ ఆటోలో వచ్చేస్తాం. ఓకే. సైలెంట్. ఏ దయ్యాల చక్రవర్తి బయలుదేరాడంట, పద వెళ్దాం. నన్ను వదిలేవు కదా? అర్థం కావట్లే. అది కాదు, నా చెయ్యి వదిలేవు కదా? ఇంటి చుట్టూ ఏర్పాట్లన్నీ చేసేసి ఇంటిని నీ కంట్రోల్లో వాళ్ళిద్దరు దెయ్యాల కంటే డేంజర్. లోపలికెళ్ళి నిద్రపోవాల్సిందే. ఏంటి మళ్ళీ పిలుస్తున్నాడు? మండీస్ ఈ నిమ్మకాయ నీ దగ్గర ఉంచుకో, ఏ కారణం చేత కూడా పోగొట్టకూడదు. అలాగే గురు. ప్రాజెక్ట్ అయిన తర్వాత పింకేయాలి. ఇంటిని చార్జ్ తీసుకోమంటే నువ్వేంటమ్మా ఇది? ఇది నా సెల్ చార్జర్ లాగా ఉంది. ఓ పాప, నువ్వు దొంగ పాపవా? నీ నవ్వు వింటే నా దెయ్యాలని పారిపోయేలాగా ఉన్నాయి. అవి బేబీస్. దెయ్యాలు తీసుకొచ్చారు కదా? నాన్ సెన్స్. ఆల్రెడీ దెయ్యాలని ఎంటర్ అయిపోయాయి. కరెక్ట్ గా 12 గంటలకి మెయిన్ ఆఫ్ చేసిన వెంటనే దెయ్యాలని ఆన్ అయిపోతాయి. ఆ తర్వాత ఇంకా దెయ్యాలంటే చెప్పరా శిష్య. గురు నేను కనిపెట్టేశాను. ఏం కనిపెట్టావరా? మెయిన్ హాల్ దగ్గర ఓ కిటికీ ఉంది, అక్కడి నుండి చూస్తుంటే ఇల్లంతా కనబడుతుంది. అవునా? నువ్వు కిటికీని మెల్లిగా తెరువు, మేము వస్తూ ఉంటాం. ఇలా చూడు, నా శిష్యుని గురించి డౌట్ పడ్డావు కదా, ఆడన్ని పనులు ఫినిష్ చేసి రెడీగా ఉన్నాడు. స్వామి ఇక్కడి నుంచి చూస్తే అంతా కనిపిస్తోంది. ఈ ఇల్లు మా అసిస్టెంట్ కంట్రోల్ లోకి వచ్చేసింది. సరిగ్గా 12 అవడానికి ఇంకా 2 నిమిషాలే ఉంది. ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఇంట్లో మెయిన్ ని ఆఫ్ చేసేయండి. మెయిన్ ఆఫ్ చేయండి. భయపడకండి, నేను వెళ్ళి మెయిన్ ఆఫ్ చేసి వస్తాను. Thank you.
ఏదో సౌండ్ వస్తుంది. Oh.